ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు హిందువులు పరమ పవిత్రంగా భావించే దేవాలయాల్లో మొదటిది తిరుమల శ్రీవారి ఆలయం. జీవితంలో ఒక్కసారైనా తిరుపతి వెళ్లాలని, శ్రీవారిని దర్శించుకోవాలని, శ్రీవారి సేవలో పాల్గొనాలని చాలామంది కోరిక. ఇక తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి తర్వాత మనకు గుర్తుకొచ్చేది శ్రీవారి లడ్డు ప్రసాదం. ఇలాంటి పవిత్రమైన లడ్డును టేస్ట్ చేయని తెలుగు వారైతే ఉండరు. ఈ లడ్డుని అనేక పదార్థాలతో ఎంతో రుచిగా తయారు చేస్తారు. అయితే ఈ లడ్డు టేస్ట్గా ఉండడానికి ముఖ్యమైన ఐటెం ఏది అంటే నెయ్యి అనే చెప్పాలి. అయితే ఇటీవల శ్రీవారి లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలను రేపింది. ఈ క్రమంలోనే బాగా వినిపిస్తున్న పేరు నందిని నెయ్యి. అయితే శ్రీవారి లడ్డు తయారీలో కొన్ని దశాబ్దాల పాటు వాడిన నందిని నెయ్యిని టీటీడీ ఎందుకు సడన్ గా ఆపింది? గత ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇప్పుడు మళ్ళీ నందిని నెయ్యినే వాడుతున్నారా లేదా? మరి నందిని నెయ్యికి ఎందుకంత స్పెషల్? శ్రీవారి లడ్డులో ఇంతకుముందు వాడిన నెయ్యి ఏంటి? ఇలా భక్తులకి తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దేశవ్యాప్తంగా నందిని బ్రాండ్కి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇండియాలో అమూల్ తర్వాత ఎక్కువ సేల్ అయ్యే బ్రాండ్ ఇదే. 1974లో నాణ్యతతో కూడిన పాల ఉత్పత్తులు తయారు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. ఇది కర్ణాటక ప్రభుత్వ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పనిచేస్తోంది. ఇదే కేఎంఎఫ్ నందిని పేరుతో పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక భాగం. అమూల్ తర్వాత దేశంలో అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్గా నందిని మిల్క్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డైరీ ఉత్పత్తులతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లను కూడా నందిని మిల్క్ బ్రాండ్ కింద కేఎంఎఫ్ తయారు చేసింది. వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే పాలతో పాటు నందిని ఆవు నెయ్యికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేఎంఎఫ్ ప్రకారం స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఆవు పాలతో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. దీని నాణ్యతను పరీక్షించేందుకు పక్కాగా చర్యలు తీసుకుంటారు. అనేక మార్లు క్వాలిటీ చెక్ జరిగిన తర్వాతే ఇది మార్కెట్లోకి వస్తుంది. అందుకే నందిని నెయ్యికి మంచి గుర్తింపు ఉంది. ఇంతేగాక ఎన్నో ఏండ్ల పాటు తిరుమలకి నెయ్యి అందించిన ఈ నందిని నెయ్యికి ఆగ్ మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఆగ్ మార్క్ అంటే అగ్రికల్చర్ మార్క్. నాణ్యతతో పాటు ఇతర స్టాండర్డ్స్ పాటించే వాటికే ఈ ఆగ్ మార్క్ సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. కస్టమర్లు కూడా ఆగ్ మార్క్ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. నందిని నెయ్యికి ఇంతగా క్రాస్ చెకింగ్ చేసి మార్కెట్లోకి వదులుతారు కాబట్టి ధర కూడా ఎక్కువే ఉంటుంది. కర్ణాటకలో లీటర్ నెయ్యి ధర 670 రూపాయలు. 100 ml నెయ్యి నుంచి 890 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. 99.7 grams కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకే తిరుపతి లడ్డు తయారీలో ఈ నెయ్యిని ఎక్కువగా వాడతారు. నెయ్యి క్వాలిటీ ఎంతగా ఉంటుందో లడ్డు టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఇక 2023 వరకు శ్రీవారి లడ్డులో నందిని నెయ్యినే వాడేవారు. అదే ఏడాది కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నందిని నెయ్యి ధర కూడా పెరిగింది. ధరల పెరుగుదలను గమనించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం తక్కువ బిడ్డింగ్ వేసిన కంపెనీకి శ్రీవారి లడ్డు తయారు చేసే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది. 2022-23 టీటీడీ టెండర్లలో కేఎంఎఫ్ కిలో నెయ్యి ధర 450 రూపాయలుగా నిర్ణయించి టెండర్ వేశారు. టెండర్లలో ఇతర కంపెనీలు కేఎంఎఫ్ కంటే తక్కువ బిడ్ చేశాయి. దీంతో నందిని నెయ్యి బదులు టీటీడీ తక్కువ ధర వేసిన మరో కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది. దీంతో 2023 కేఎంఎఫ్ నుంచి నందిని నెయ్యి కొనుగోలును టీటీడీ నిలిపివేసింది. ఇప్పుడు 2024-25 తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ ద్వారా 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ తిరుమల లడ్డూకి నందిని నెయ్యి సరఫరా కానుంది. టీటీడీ అధికారులు ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్తో సంప్రదింపులు జరిపారు. 2024-25 కేజీ 470 రూపాయల చొప్పున టీటీడీకి 350 టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండర్ ఖరారైంది. ఈ మేరకి నందిని నెయ్యి సరఫరా టీటీడీకి జరుగుతోంది. ఈ నెయ్యి నమూనాలని పరీక్ష కోసం టీటీడీ ల్యాబ్కి పంపింది. ప్రస్తుతం లడ్డు, ఇతర ప్రసాదాల తయారీకి టీటీడీకి రోజుకి 10,000 కేజీల నెయ్యి వినియోగిస్తోంది. ఈ స్థాయిలో సరఫరా చేసే సామర్థ్యం నందిని బ్రాండ్కి ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం యూపీకి చెందిన ఆల్ఫా అనే సంస్థ కూడా ఇదే ధరకి టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం 2024 నుంచి 25 సంవత్సరానికి గాను తిరుమల ఆలయానికి 350 టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ఖరారైంది. ఇక కర్ణాటకలో తయారయ్యే నందిని నెయ్యిని పగడ్బందీగా తిరుమలకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి కల్తీదారి మధ్యలో జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. తిరుమల లడ్డు వివాదం తలెత్తడంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమలకి పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకి జీపీఎస్ ఎలక్ట్రికల్ లాకింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గ మధ్యలో ఎవరు ట్యాంకర్లను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీతోనే ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని అన్నారు. ఇప్పుడు లడ్డూ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, ప్రసాదం తయారీ, దాసోహ భవనాలు వంటి ఆలయ ఆచారాల కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తి చేసే నందిని నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని చెప్పింది. భక్తులకి అన్నదానం, ప్రసాదం నాణ్యతతో ఎప్పుడూ రాజీ పడకుండా ఆలయ సిబ్బంది తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. ఇది నందిని పాల వ్యాపారాలకి, ఉత్పత్తిదారులకి అనుకోని వరంగా మారింది. కర్ణాటకలో 1.08 లక్షల ఆలయాలున్నాయి. వీటిలో 35,000 ఆలయాలు దేవాలయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిలో వాడే ప్రసాదం, ఇతర ముడి పదార్థాలు నాణ్యత పరీక్షల కోసం మైసూరులోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ప్రయోగశాలలో విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని దేవాలయాల ప్రసాదాలు ఈ ప్రయోగశాలను పరీక్షిస్తారు. అయితే గత ఏడాది కర్ణాటకలో పెద్ద దుమారమే రేగింది. నందిని బ్రాండ్ని గుజరాత్కి చెందిన అమూల్లో చేరుస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి. దీనితో కర్ణాటక ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. చివరికి విలీనం ఏమీ లేదంటూ ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో అందరూ చల్లబడ్డారు. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం తిరుమల లడ్డు వివాదంలో అలర్ట్ అయింది. తిరుమలకి నెయ్యి సరఫరా చేసిన AR డైరీ ఫుడ్స్ కంపెనీలో తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపారు అధికారులు. కాగా టీటీడీ నెయ్యి వివాదంపై AR డైరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని AR డైరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడు నెయ్యి సరఫరా చేయలేదని వివరించింది. తమ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోందని పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తాము నెయ్యి సరఫరా చేశామన్న వార్తలు వాస్తవం లేదని అమూల్ మాతృ సంస్థ అయిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పేర్కొంది. ఇక తిరుపతి దేవస్థానంలో ఉపయోగించే నెయ్యి నమూనాలు చేప నూనె, గొడ్డు మాంసం, టాలో మరియు పంది కొవ్వు. ఒక రకమైన పంది కొవ్వుకి పాజిటివ్గా తేలిందని సూచిస్తూ గుజరాత్ రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్ నుండి ఒక నివేదిక వెలువడినప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై అధికార నేతలు విమర్శలు గుప్పించడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతి లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యి నాసిరకంగా ఉందని, సాంప్రదాయ నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార తెలుగుదేశం పార్టీ సమస్యను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపించారు. దేవాలయాల ఆహారంలో జంతువుల కొవ్వులను ఉపయోగించడం రాజ్యాంగంలోని 25వ అధికారాన్ని ఉల్లంఘించిందని, మతం మరియు ఆచారాల స్వేచ్ఛకు హామీ ఇచ్చే హక్కు ఉల్లంఘించిందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం సుప్రీంకోర్టుకి చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సమస్యపై సవివరమైన నివేదికని త్వరగా కోరింది. మరియు కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి సమగ్ర విచారణకు పిలుపునిచ్చారు. ఏదేమైనప్పటికీ భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూని అపవిత్రం చేయొద్దని, నాణ్యత కూడిన లడ్డూను భక్తులకు అందించాలని కోరుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.